దక్షిణాదిలో తమిళ సినిమా ఇండస్ట్రీ పెద్దన్న పాత్ర పోషిస్తుంది ఒకప్పుడు తమిళ సినిమాలన్నీ కూడా తెలుగుతో పాటు ఇతర భాషల్లో రిలీజ్ అయి మంచి విజయాలు సాధించేవి అయితే కొంతకాలంగా ప్రేక్షకుల టేస్ట్ మారిపోయింది దీనికి తగ్గట్టుగా అరవ దర్శకులు సినిమా తీయడం లేదు దీంతో వరుస పెట్టి బాక్సాఫీస్ వద్ద తమిళ సినిమాలన్నీ ఫ్లాప్ టాక్ తెచ్చుకొని ప్రేక్షకులని నిరాశపరుస్తున్నాయి ప్రస్తుతం తమిళ సినిమాల కంటే తెలుగు మలయాళం సినిమాలు బాక్సాఫీస్ వద్ద వరుసగా హిట్ కొడుతున్నాయి టాలీవుడ్ సినిమాలైతే ఏకంగా పాన్ ఇండియా లెవెల్లో మేకింగ్ అవుతూ విడుదలైన అన్ని భాషల్లోనూ సత్తా చాటుతున్నాయి ప్రేక్షకుడి అభిరుచికి తగ్గట్టుగా ఇక్కడి దర్శకులు కథలో మార్పులు చేస్తూ సాంకేతికతను వినియోగించుకుని హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తున్నారు ఈ కారణంగానే టాలీవుడ్ సినిమాలన్నీ కూడా ఇటీవల కాలంలో భారీ విజయాలు సాధిస్తున్నాయి బాహుబలి పుష్ప విజయాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి మరోవైపు తమిళ స్టార్ హీరోల సినిమాలన్నీ కూడా వరుస పెట్టి ఫ్లాప్ అవుతున్నాయి తమిళ దర్శకులు మూస పద్ధతిలోనే సినిమాలు తీస్తుండడం ఇందుకు ప్రధాన కారణమనే టాక్ వినిపిస్తుంది కేవలం హీరోను ఎలివేట్ చేస్తూ కథ లేకుండా సినిమాలు తీస్తుండటంతో తమిళ ప్రేక్షకులు సైతం విసిగిపోతున్నారు ఎన్నాళ్ళి మూస కథలనే తీస్తారంటూ ప్రేక్షకులు కూడా నిర్మోహమాటంగా సినిమాలని తిరస్కరిస్తున్నారు దీంతో స్టార్ హీరోల సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్లుగా మిగిలిపోతున్నాయి ఇక ఇటీవల విడుదలైన తమిళ దళపతి విజయ్ బేస్డ్ సినిమా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు రెగ్యులర్ స్టోరీ రొటీన్ స్క్రీన్ ప్లే లాజిక్ లేని సీన్స్ స్లో నారియేషన్ అన్ని కలిసి విజయ్ బేస్డ్ ప్రేక్షకులను పరీక్ష పెట్టాయి ఎన్నో అంచనాలతో సినిమాకి వస్తే బీస్ట్ సినిమా నిరాశను మిగిల్చిందని ఓ అభిమాని థియేటర్ కి ఏకంగా నిప్పు పెట్టడం సంచలనంగా మారింది విజయ్ బీస్ట్ కంటే ముందుగా వచ్చిన అజిత్ వలిమై కూడా కేవలం కథ లేకుండా రేస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో వచ్చింది ఈ సినిమాని కూడా జనం తిప్పికొట్టారు అలాగే ఆకాశమేణి హద్దురా జై భీమ్ చిత్రాలతో ఆకట్టుకున్న సూర్య ఈటీతో నిరాశపరిచాడు ఈ లిస్ట్ లో సూపర్ స్టార్ రజనీ ధనుష్ లాంటి స్టార్ హీరోలు కూడా ఉన్నారు సోల్ లేకుండా సినిమా తీస్తే ఒప్పుకునేది లేదని తమిళ ప్రేక్షకులు చెప్పేస్తున్నారు ఇప్పటికైనా దర్శకులు తమ ప్రతిభకు పదును పెట్టాల్సిన అవసరం ఉంది లేనట్లయితే తమిళ దర్శకులతో పాటు హీరోలు సైతం తగిన మూల్యం చెల్లించక తప్పదు ఈ క్రమంలోనే పలువురు తమిళ స్టార్ హీరోలు తెలుగు దర్శకులని లైన్లు పెట్టి పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టాలని ఆశపడుతున్నారట